నిన్నటి దాకా రాష్ట్రంలో కనిపించిన ప్రతి కొండని అక్రమంగా అయితే దాన్ని తవ్వుకొని దోచేయటం, లేదంటే దానిపైన ఉన్న గవర్నమెంట్ రిసార్ట్స్ని పగలు కొట్టి నీ ఇష్టం వచ్చినట్టు నీ సొంత విలాసాల కోసం ప్యాలెస్లు కట్టుకోవటం. ఇప్పుడు షాజహాన్ తాజ్మహల్ కట్టుకున్నాడు కదా, నువ్వు కూడా కావాలంటే మీ ఆవిడ కోసం భారతీయ మహల్ కట్టుకోవాలనుకోవచ్చు, తప్పలేదు. కానీ భారతీయ మహల్ ఎప్పుడు కట్టుకోవాలి, ఎలా కట్టుకోవాలి, నీ డబ్బులతో నీ స్థలంలో నువ్వు కట్టుకొని నీ ఆవిడకి గిఫ్ట్ ఇచ్చుకోవాలి. అంతేగాని గవర్నమెంట్ డబ్బులతో గవర్నమెంట్ ల్యాండ్స్, ఏదైతే ప్రజలకి సంబంధించిన ల్యాండ్స్ నీ ఇష్టం వచ్చినట్టు ఆక్యుపై చేసి నువ్వు పెద్ద రాజ్ విలాసంగా నేను అంటే రాజులా బతుకుతాను, సీషోర్లో కూర్చుంటాను అంటే కుదిరిద్దా? సరే, అదంటే అయిపోయింది, ముగిసిన చరిత్ర. ఈరోజు ఏం చేసావు మళ్ళీ 2023లో బోటియాడ్ ల్యాండ్ దానికి అబ్జర్వ్ చేసి అక్కడ కన్స్ట్రక్షన్ ఇల్లీగల్ అని తెలిసినా సరే అక్కడ వైసీపీ సెంట్రల్ ఆఫీస్ కోసం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసావు. నీకు ఆల్రెడీ రిజల్ట్స్కి ముందే తాడేపల్లి మున్సిపాలిటీ వాళ్ళు నీకు పంపించారు షోకేస్ నోటీసులు. అయినా సరే పట్టించుకోకుండా, ఖాతరు చేయకుండా, మళ్ళీ నేనే వస్తాను, ఎవడేం పీక్తాడు, ఈ రాష్ట్రంలో స్థలం అంటూ ఉంటే, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటూ ఉంటే, అయితే నేను తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటాను, లేదంటే నేను కబ్జా చేసి ప్యాలెస్లో లేదా ఆఫీస్లో కట్టుకుంటాను, ఏదైనా కానీ నీ పర్సనల్ యూజ్కి వాడుకుంటాను అంటే ఎలా కుదిరిద్ది? అన్ని నోటీసులు ఇచ్చాక కూడా నువ్వు వాళ్ళకి రిప్లై ఇవ్వకపోతే 100% ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ని డిమాలిష్ చేసే రైట్ ఆ మున్సిపాలిటీకి ఉంటుంది. సో ఆ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి డిమాలిష్ చేస్తే నీకు సిగ్గుసరం లేకపోతే సారీ చెప్పి పక్కకు తప్పుకో. అంతేగాని వచ్చి చంద్రబాబు నాయుడు చేయిస్తున్నారు, ఇది రివెంజ్, లేకపోతే కక్ష సాధింపు చేయాలని పిచ్చికోతలు పోయి మాకు. నువ్వేంటో, చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటో ఈ రాష్ట్రానికి తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలకి తెలుసు. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. నువ్వు పైన ఆకాశం వైపు చూసి ఉమ్మేస్తుంది, నీ మొహం మీద పడిద్ది, ఆ విషయం తెలుసు కదా. ఇట్లాంటి కారు కోతలే కూసావు 2019లో. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కూడా మా మీద జల్లవు బురదంతా. సో ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చాక కూడా మళ్ళీ రొటీన్ అదే రొటీన్ స్టార్ట్ చేసావు. మొన్న 11 సీట్లతో బయటపడ్డావు, ఇప్పుడు ఇదే కన్స్ట్రక్షన్స్ ఇలా ఎన్నెన్ని దోచుకున్నావు. రేపు అన్నీ ఒక్కొక్కటి బయటకు వచ్చింది, ప్రతి ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. ఆ రోజు జనాలు నీకు ఓటేసిన ఆ 39% ఉన్నారు కదా, వాళ్ళు కూడా నెత్తి నోరు కొట్టుకుంటారు, చీ ఇలాంటి వాడుగా మేము ఓటేసాము, ఇలాంటి సైకోగా మేము ఓటేసాము, ప్రజలందరూ చెప్తున్నా, అపోజిషన్ చెప్తున్నా, మేము ఇంత గుడ్డిగా ఇలాంటి వాడిని ఎలా నమ్మాము, మా స్థలాలని మా డబ్బులు ఇలా దోచుకున్నాడని చెప్పి రేపొద్దున తెలుసుకుంటారు.